సమావేశాల వేదికపైన ఆశీర్వదించినటువంటి తెలంగాణ ప్రాంత అధ్యక్షులు డాక్టర్ జ్ఞానారెడ్డి గారు అదే విధంగా ప్రాంత సంయుక్త కార్యదర్శి మిత్రుడు సురేష్ అదే విధంగా మన యొక్క ప్రాంత సంఘటన మంత్రి కరుణాకర్ జీ ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి రాష్ట్రం యొక్క నలుమూలల నుండి అన్ని జిల్లాల నుండి వచ్చేసినటువంటి మిత్రులు కార్యకర్త సోదరి సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు దేశంలో ఒక అద్భుతమైనటువంటి సమయం నడుస్తుంది పూజనీయ సరసకచార్య గారు మోహన్ రావు భాగవతీ అదే విధంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ ఈ దేశం యొక్క ప్రధానమంత్రి అమృత్ కాల్ అని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది నేను అనేక మీటింగ్లో చెప్పాను అమృత్ కాల్ అంటే ఏదైతే సూర్యోదయానికి ముందర ఉన్నటువంటి అమృత గడియలు ఏదైతే ఉన్నాయో ఆ అమృత గడియల నుంచి సూర్యోదయానికి వికసిస్తున్నటువంటి పయనిస్తున్నటువంటి సమయం అని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి 69% రాబోయే కాలంలో యావరేజ్ రాబోయే 25 సంవత్సరాల కాలఖండంలో భారత్ ప్రపంచానికి విశ్వగురువు అవుతుంది 69% యూత్ ఉన్నటువంటి దేశం ఇది రాబోయే కాలంలో భారత్ విశ్వగురువు అవుతుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఈ దేశం కోసం నిరంతరం ఉచ్ఛ్వాస నిశ్వాసం అంటారు అంటే మనం గాలి పీల్చినా గాలి వదిలినా ఈ మట్టి కోసం ఈ దేశం కోసం ఆలోచన చేసేటువంటి వ్యక్తులు ఆ విధంగా పనిచేసేటువంటి సంస్థలు పనిచేసేటువంటి వ్యక్తులు మనం ఏదైతే అమృత కాలం అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారో 69% యూత్ ఉన్నటువంటి ఈ దేశం ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఉందో ఏదైతే ఏబీవీపీ గత 75 సంవత్సరాల నుండి నిరంతరం సంకల్పంతో నిరంతరం ప్రయాస కారణంగా భారత విశ్వగురు తత్వం కోసం జనక ఆ సంకల్పం తీసుకుని ఏదైతే పనిచేస్తుందో అది మన కళ్ళ ముందరే సాకారం అవుతుంది ఆ సాకారమైనటువంటి యొక్క దిశని పరిస్థితిని మనం దర్శించేటువంటి జనరేషన్ కాబట్టి ఈ జనరేషన్ ఏదైతే ఉందో ఇప్పుడున్నటువంటి కార్యకర్తలు ఈ దేశం యొక్క ప్రజలు కూడా నా దృష్టిలో అదృష్టవంతులు అని చెప్పి చెప్పవచ్చుకుంటున్నారు ఆగస్టు 23వ తేదీ చంద్రయాన్ 3 సక్సెస్ కావడం ఒక పక్క మనం చూస్తున్నాం భారత్ యొక్క రాయబారి సెంటర్ ఆఫ్ ది వరల్డ్ భారత్ ప్రపంచానికి ఇప్పుడు వేదిక అయింది అని చెప్పేసి రాయబారులు కొడుతున్నారు లేకపోతే వెస్ట్రన్ మీడియా ప్రపంచానికి సంబంధించినటువంటి మీడియా విత్తరపోతున్నటువంటి అమెరికా చైనా రష్యా లాంటి దేశాధినేతలు బ్యూరోక్రాట్స్ అనేక మంది భారతదేశాన్ని పొగడుతులతో ముంచెత్తుతుంటే ఎప్పుడు ఒక రాంగ్ నెరేటివ్ పెట్టుకొని నడు ఆలోచన చేస్తున్నటువంటి బీబీసీ సైతం భారత్ యొక్క గొప్పదనాన్ని పొగడుతులతో ముంచెత్తాల్సినటువంటి పరిస్థితిని మనం కళ్ళ ముందు చూస్తుంటే 142 కోట్ల మంది భారతీయులు గుండెలు ఉప్పొంగిపోయేటువంటి దృశ్యాన్ని ఆగస్టు 23వ తేదీన మనం అందరం కూడా దర్శించాం కాబట్టి మనం అందరం అదృష్టవంతులం మిత్రులారా ఏదైతే విక్రమ్ ల్యాండర్ నుండి ప్రజ్ఞాన్ యొక్క రోలర్ బయటకు వచ్చిన తర్వాత చంద్రుడి దగ్గర త్రివర్ణ పతాకాన్ని ఇస్రో యొక్క లోగోని చందమామ దగ్గర ముద్రిస్తుంటే అనేక మంది కోట్లాది మంది భారతీయుల యొక్క గుండెలు ఉప్పొంగిపోయి మైమర్చిపోయారు వెంట్రుకలు నిక్కుబొడిచి ఆనందంతో పరవశించిపోయి ప్రపంచంలో
ఏదైతే చంద్రయాన దక్షిణ స్థానం ఏదైతే ఉందో ఆ స్థానంలో మన యొక్క విక్రమ్ ల్యాండర్ యొక్క ల్యాండింగ్ కావడం అనేటువంటిది ప్రపంచంలో ఏ దేశం సాధించలేనిది భారతదేశం సాధించింది. అది ఘనత అనేది భారతీయులు. నేను అనేక రకాల మీటింగ్స్ లో చెప్పాను, ఏదైతే ఇస్రో ఈ దేశంలో ఉన్నటువంటి ఐఐటిస్ ఎన్ఐటిస్ టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ లో చదివినటువంటి వ్యక్తులు మెజారిటీ పీపుల్ విదేశాలకు పోతుంటే ఇస్రోలో ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి కాలేజెస్ నుండి బీటెక్ పట్టాలు తీసుకున్నటువంటి సాధారణమైనటువంటి వ్యక్తులు అద్భుత సృష్టి చంద్రయాత్రి. అంటే ఈ దేశం యొక్క ప్రతి కణంలోనూ ప్రతి వ్యక్తిలోనూ ఉన్నటువంటి తాకత్ ఏంటో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఎవరో ఒక వ్యక్తి ఆర్టికల్ రాశారు, దాదాపుగా 33% ప్రపంచం యొక్క అతిపెద్ద ప్రయోగశాల నాసాలో ఇండియన్స్ 33% సైంటిస్ట్ పనిచేస్తుంటే భారతదేశం యొక్క ఇస్రోలో ఏ ఒక్క విదేశీ కూడా సైంటిస్ట్ లేరు. 100% జరిగింది. నిన్న మొన్న పేపర్లో మనం చూస్తున్నప్పుడు మరొక ఆనందకరమైనటువంటి విషయం, భారతదేశం యొక్క పేరుని మార్చేటువంటి దీంట్లో భారతదేశంగా పిలవాలనేటువంటి దానిపై పెద్ద చర్చ జరుగుతుంది. నేను కేరళలో మీటింగ్ నుంచి వస్తున్నప్పుడు రియల్గా అనిపిస్తుంటుంది, గత ప్రాంత మహాసభ సిద్దిపేటలో జరిగినప్పుడు సిద్దిపేటలో ఏపీ యొక్క సీనియర్ కార్యకర్త ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారు, 370 ఆర్టికల్ను రద్దు చేయడానికి ఏబీవీపీ వాల్యూటింగ్ రాశాం మనం, కాశ్మీర్ చలో కాశ్మీర్ ప్రోగ్రాం గురించి వాల్యూటింగ్ రాశాం మనం, ఈ వాల్యూటింగ్ కారణంగా ఇక్కడ కార్యక్రమాల కారణంగా కామారెడ్డి ఇప్పుడు సిద్దిపేటలో ఏమి 370 ఆర్టికల్ ఏం రద్దు అవుతుందో తెలియదు కానీ మా అందరినీ పోలీసులు అరెస్ట్ చేస్తే జైల్లో పెట్టారు, 24 అవర్స్ నేను యూరిన్కి వెళ్ళలేదు బాత్రూమ్కి అని ఒక సీనియర్ కార్యకర్త నాతో షేర్ చేసుకోవడం జరిగింది. నేను అడిగాను ఎందుకోసం అండి అని, ఏం లేదు జైలు యొక్క కాంపౌండ్ పైన కింద నుంచి మా ఇంటి పైన చూస్తే జైలు కాంపౌండ్ కనిపిస్తుంది, నేను అరెస్ట్ అయినట్టు మా నాన్న తెలిస్తే ఎక్కడ వచ్చి మళ్ళీ 2వ రౌండ్ వేస్తారని చెప్పేసి భయపడి నేను బాత్రూమ్కి వెళ్ళలేదు. ఆ రోజుల్లో మేము పడ్డటువంటి కష్టం ఏదైతే ఉందో 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత నేను స్వీట్ పంచాను ఏబీవీపీ యొక్క విజన్ని నాకు అర్థమైందని చెప్పేసి. మనకు అర్థం కాదు ఏబీవీపీ గత 75 సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి నిరంతరమైనటువంటి పరిశ్రమ కారణంగా ఈ దేశంలో ఎన్ని మార్పులు వస్తున్నాయో. ఏబీవీపీ 18 ఇయర్స్కి ఓటు హక్కు ఓటు రైట్ కోసం ఏబీవీపీ ఫైట్ చేసినటువంటి యూత్ ఆర్గనైజేషన్ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం ఏబీవీపీనే. భారత తర్వాత కాలంలో 18 ఇయర్స్కి ఓటు రైట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశం శక్తివంతంగా కావాలి, సురక్షితమైన కావాలి కాబట్టి భారత్ అనుబాంబు తయారు చేయాలని చెప్పేసి ఏబీవీపీ 1949లో మాట్లాడింది. 1949లో మాట్లాడినటువంటి ఏబీవీపీ యొక్క వాయిస్ ఏదైతే ఉందో తర్వాత కాలంలో అది నెరవేరింది. ఏబీవీపీ ప్రారంభ దశలో సంతకాల సేకరణ కార్యక్రమం చేసింది. ఈ దేశానికి వందే మాతరం జాతీయ గీతం కావాలని చెప్పేసి, ఈ దేశం పేరు భారత్ ఉండాలని చెప్పేసి, తర్వాత యొక్క రాజ్యాంగం యొక్క సవరణలో ఇండియా అని చెప్పేసి
అర్థం పర్థం లేనటువంటి మాటను రాసిన కారణం తర్వాత మన మనలాంటి సంస్థలు మన విద్యార్థి పరిషత్ యొక్క ఉద్యమం కారణంగా రాజ్యాంగంలో సవరణ చేయడం జరిగింది. ఇండియా దట్ ఈస్ భారత్ అని చెప్పేసి ఇప్పుడు ఇండియా కాదు భారతే ఉండాలని చెప్పేసి చర్చ జరుగుతుంది భారతదేశంలో. కాబట్టి విద్యార్థి పరిషత్ యొక్క గొప్పతనానికి అర్థమవుతుంది. భారతదేశానికి రియల్ ఐడెంటిటీ కావాలి. భారతదేశం యొక్క రియల్ ఐడెంటిటీ ఏంటి? వాస్తవికమైనటువంటి భారతదేశం ఏంటి? ఈ యొక్క స్వాభిమానం, ఈ దేశం యొక్క చరిత్ర, ఈ దేశానికి సంబంధించినటువంటి మహాపురుషుల యొక్క నిజమైనటువంటి స్టోరీస్, ఈ దేశం ఎంత గొప్పది అనేటువంటిది ఈ రాబోయేటువంటి తరాలకు తెలియాలని చెప్పేసి ఎడ్యుకేషన్ ఇండియనైజేషన్ కావాలని చెప్పేసి ఏబీవీపీ పోరాడుతుంది. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఇప్పుడు భారతదేశంలో ఇంట్రడ్యూస్ అయ్యేది ఏబీవీపీ యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఆ విధంగా అయోధ్య గురించి ఏబీవీపీ ఉద్యమం చేసింది, కాశ్మీర్ 370 ఆర్టికల్ గురించి ఉద్యమం చేసింది. ఈ యొక్క నిన్న మొన్న ఇండియా ఇంటూ కొట్టేసి భారత్ అని చెప్పేసి పేరు రావడం చూస్తుంటే మళ్ళీ చంద్రయాన్ 3 కంటే గొప్ప న్యూస్ చూసినంత ఆనందం మళ్ళీ మన కళ్ళ ముందర కదలాడుతుంది. ఈ దేశం యొక్క రాష్ట్రపతి G20 యొక్క విందుకి పిలిపించేటువంటి ఆహ్వాన పత్రికల పైన ఇండియా లేదు, కేవలం భారత్ పేరే ఉంది. ఇది చూస్తున్నప్పుడు ఏ భారత్ యొక్క రియల్ ఐడెంటిటీ ఏదైతే అమృత కాల్ అని చెప్పేసి పూజనీయ సరసంఘచాల గారు అన్నారు, ఈ యొక్క సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఏదైతే చీకటిని తొలగిపోతుంటుందో, భ్రమలు తొలగిపోతున్నాయి, అసత్యాలు తొలగిపోతున్నాయి, రియల్ భారత్ యొక్క దర్శనం ప్రపంచానికి జరగబోతుందని చెప్పేసి విశ్వాసం మనకు అర్థమవుతుంది మిత్రులారా. ఇలాంటి సంధి కాలంలో భారతదేశం మనం ఉన్నాం. భారత్లో యూత్ పర్సంటేజ్ ఎక్కువంది. ఈ టైంలో మన యొక్క రాష్ట్రం యొక్క మార్పు కోసం మనం కూడా ఉద్యమిస్తున్నాం. మనం ఈరోజు ఉద్యమం ఏదైతే ఏబీవీపీ యొక్క వాయిస్ ఏదైతే ఉందో, మన యొక్క సంకల్పం యొక్క శుద్ధి, నిరంతరం యొక్క పోరాటం, దానికోసమే అనేక మంది జీవితాలని పణంగా పెట్టి పనిచేసిన కారణంగా ఈ దేశంలో, భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ వస్తుంది, పరివర్తన వస్తుంది, మార్పు వస్తుంది. మార్పుకి విద్యార్థి పరిషత్తు సాక్షిభూతంగా అవుతుంది. ఆ యొక్క మార్పుకి విద్యార్థి పరిషత్తు యొక్క ప్రయత్నం అనేది అది కలకాలం నిలిచేటువంటి పరిస్థితి ఉంది. ఏబీవీపీ యొక్క 75 సంవత్సరాల యొక్క ఉత్సవాలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఏబీవీపీ పూర్వ కార్యకర్తల సమ్మేళనాలు జరుగుతున్నాయి. ప్రతి రాష్ట్ర కేంద్రాల్లో ప్రాంత కేంద్రాల్లో ఒక్కొక్క ప్రాంతంలో 1500 మంది 2000 మంది పూర్వ కార్యకర్తల సమ్మేళనం జరుగుతుంటే యొక్క 60s లో 70s లో 80s లో ఏ విధంగా బలిదానాలు ఇచ్చారు అయ్యారు, ఏ విధంగా రైల్వే స్టేషన్స్ లో పడుకున్నారు, ఏ విధంగా రోడ్లు పక్కన పడుకొని ఈ సిద్ధాంతం కోసం కార్యకర్తలు నిరంతరంగా పరిశ్రమించారు, ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా మహిళా సన్మానం కోసం ఏదైతే పేదలు బడుగులు బలహీన వర్గాలు కాలేజీ క్యాంపస్లో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం తన జీవితాన్ని నక్సలైట్లకి వ్యతిరేకంగా పోరాడుతూ తన జీవితాలను ఆత్మార్పణ చేశారు. వాళ్ళని స్మరించుకుంటూ, వాళ్ళని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఏ విధంగా మైల్ స్టోన్స్ ని, ఏ విధంగా టర్నింగ్ పాయింట్స్ ని, ఏ విధంగా విజయాన్ని పొందుతూ వచ్చామో, ఈ యొక్క పూర్వ కార్యకర్తలు సమ్మేళనాల్లో వాళ్ళ యొక్క స్టోరీస్ వింటుంటే మళ్ళీ ఒక ఎనర్జీ,
చార్జింగ్ ప్రజెంట్ కార్యకర్తలకు వస్తుంది అనేటువంటి పరిస్థితి అర్థమవుతుంది కాబట్టి భారతదేశం ఒక అద్భుతమైనటువంటి కాలకండంలో ప్రపంచ దేశాలన్నిటిని కూడా అన్ని కూడా భారతదేశాన్ని విశ్వగురువుగా స్వీకరిస్తున్నటువంటి తరుణంలో ఏదైతే స్వామి వివేకానంద యోగి అరవింద వాళ్ళ యొక్క ప్రెడిక్షన్స్ వాళ్ళ యొక్క కలలు సాకారమైనటువంటి యొక్క జంక్షన్ పాయింట్ లో ఇప్పుడు భారతదేశం ఉంది ఈ భారతదేశాన్ని ఇదే విధమైనటువంటి యొక్క స్థితిని రాబోయేటువంటి తరాలకు అందించాలంటే మనం కార్యక్షేత్రంలో నిరంతరం పనిచేయాలి ఏదైతే మన పక్కన ఉన్నటువంటి గుల్బర్గ అనే పుట్టుకు ఉంటుంది దాన్ని కలుగురికిగా మార్చుకున్నారు అదేవిధంగా అనేక పేర్లు మద్రాస్ చెన్నై మెడ్రాస్ ఉండేది చెన్నైకి మార్చుకున్నారు స్వాభిమానంతో చెన్నపట్నం చెన్నై అయింది మద్రాస్ పోయింది బాంబే ముంబై అయింది ఏదైతే స్వాభిమానం ఈ దేశానికి సంబంధించినటువంటి నేషనల్ లెవెల్లో కూడా ఏదైతే రాజపద పోయింది కర్తవ్య పద పేరు మారింది చాలా మంది చెప్తున్నారు పేరు మార్చినంత మాత్రమే సరిపోతుందా అని పేరు మార్చడం కూడా ఒక స్టెప్ ఒక అడుగు ముందుకు వేయడమే కాబట్టి హైదర్ యొక్క బాగ్ అంటే హైదర్ యొక్క అడ్డాగా పెట్టుకున్నటువంటి భాగ్యనగరం హైదరాబాద్ రాబోయే కాలంలో భారత్ అవ్వాలి భాగ్యనగర్ అవ్వాలి ఏదైతే ఇండియా భారత్ గా కావాలని చెప్పేసి చర్చ జరుగుతుందో తెలంగాణ ప్రాంతంలో కూడా హైదరాబాద్ భాగ్యనగర్ కావాలనేటువంటి చర్చ జరగాలని కాబట్టి ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ముఖ్యమైనటువంటి కార్యకర్త ప్రతి అంశాన్ని కూలంకషంగా చర్చ చేసి రాబోయేటువంటి జనరేషన్ కి ఏం అందించాలనేటువంటి దాన్ని మనం ఇక్కడ ఒక మంచి ఆలోచనతో చర్చ చేసి మనం ఒక మంచి డెసిషన్స్ ని క్యాడర్ అందించేటువంటి ప్రయత్నం చేయాలి చివరగా ఒక విషయాన్ని మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను ఏబిపి యొక్క కార్యపద్ధతి ఉంటుంది ఏబిపి యొక్క కార్యపద్ధతి ఏబిపి యొక్క ఐడెంటిటీ ఎందుకోసం అంటే ఏబిపి యొక్క అప్రోచ్ ఏబిపి చేసేటువంటి స్టైల్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ సిస్టమ్ ఇది యునిక్నెస్ ఇది మరే విద్యార్థి సంఘం దీన్ని ఈ విధమైనటువంటిది ఫాలో కాదు ఎందుకోసం అంటే మన యొక్క సిద్ధాంతం ఈ మట్టి నుంచి ఈ కల్చర్ నుంచి పుట్టింది కాబట్టి మన యొక్క ప్రతి అడుగు ప్రతి ఆలోచన ప్రతి స్లోగన్ ప్రతి ప్రోగ్రామ్ ఎవ్రీథింగ్ ఏబిపి యొక్క వర్కింగ్ సిస్టమ్ నుంచి డీవియేట్ కాకూడదు రాబోయేటువంటి కాలంలో ఆ విధంగా ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర కార్యవర్గం ఉన్నటువంటి ప్రతి ముఖ్యమైన కార్యకర్త ఉంటుంది మిత్రులారా చాలా మంది చూస్తుంటాం దాన్ని దేన్నో చూసి ఏదో వాతలు పెట్టుకున్నట్టు మనమే స్వయంగా పురుగులు మనమే స్వయంగా సినిమా ఇంకొకళ్ళ యొక్క పదజాలాన్ని ఇంకొకళ్ళ యొక్క అప్రోచ్ని ఇంకొకళ్ళ యొక్క ఆలోచనని మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఏబిపికి ఒక పంత ఉంటుంది ఒక ఆలోచన ఉంటుంది ఒక రాస్తా ఉంటుంది ఒక్కరోజు కాకపోతే రెండో రోజు అయినా సరే అది సత్యం అవుతుంది ఏబిపి విజయం సాధించినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి కాబట్టి కార్యక్రమం అయినా ఉద్యమం అయినా ఎనీథింగ్ ఎవ్రీవేర్ ఎనీథింగ్ ఏబిపి యొక్క లైన్ ని డీవియేట్ కాకుండా కూడా ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై విధిస్తున్నారా ఏబిపిలో శక్తి ఉంది దాంట్లో పవర్ ఉంది దాంట్లో అనేక మంది వ్యక్తుల యొక్క త్యాగం ఉంది దాంట్లో సత్యం ఉంది
కాబట్టి మనం దాంట్లో మమేకమైతే మన యొక్క జీవితం ధన్యమవుతుంది. కాబట్టి మనం